డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షరమం భీమేశ్వర దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జర్నలిస్టులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ అనే అత్యాధునిక పరికరం ద్వారా జర్నలిస్టు ప్రతి ఒక్కరికి నోటిని పరీక్షించి ఉచితంగా టూత్ పేస్టులు, మౌత్ వాష్లు, మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ గుండె సంబంధిత జబ్బులతో నోటిలోని దంతాలు కీలక పాత్ర వహిస్తాయని, దాని వలన గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, దంతాల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ దంత సంబంధిత వ్యాధులు ఉన్నవారు నోటి ఆరోగ్యమే గుండె ఆరోగ్యమని తెలుసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చిగుళ్ల వాపు, చిగుళ్ళ నుంచి రక్తం కారుట సమస్యలు ఉన్నవాళ్ళు అశ్రద్ధ చేయకుండా దంత వైద్యుల్ని కలిసి క్లీనింగ్ విధానంలో శుభ్రపరచుకొని నోటిని ఆరోగ్యంగా ఉంచాలని కోరారు. నోటి విషయంలో అశ్రద్ధగా ఉన్నవారు గుండెపోటుకు దగ్గర అవుతారని గమనించగలరని అన్నారు. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్, భీమేశ్వర డెంటల్ హాస్పిటల్, ద్రాక్షారామం. యాక్చువల్గా ఈరోజు అందరికీ తెలిసిన విషయం వరల్డ్ హెల్త్ డే, హార్ట్ డే. సో మన హార్ట్ అనేది మన శరీరంలో చాలా ముఖ్యం. సో మన హార్ట్ ఎంత పరిధంగా ఆరోగ్యంగా ఉంటేనే మన జీవనశైలి కొనసాగుద్దని అందరికీ తెలిసిన విషయమే. సో ఈ హార్ట్ విషయంలో ఈరోజు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తామనే ఒక ఉద్దేశంతో జర్నలిస్టులు మిత్రులకి అందరికీ ఆహ్వానించి ఇలా ఉచితంగా మా ఆర్టిఫిషియల్ ఏఐ ఇంటెలిజెన్స్ రోబోట్ ద్వారా పరీక్షలు చేసి, దంత వైద్య పరీక్షలు చేసి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో అసలు హార్ట్ టు డేకి మాకు రిలేషన్, అసలు ఈ వైద్య శిబిరం పెట్టడానికి కారణం ఏంటి అనేది అందరికీ ఉంటుంది. హార్ట్ అంటే హార్ట్ డాక్టర్స్ కానీ వాళ్ళు పెట్టాలి కదా వైద్య శిబిరం, మీరెందుకు పెట్టారన్న ప్రశ్న కూడా రావచ్చు. సో ఎందుకంటే నోటికినను హార్ట్కి మన శరీర అవయవంలో ఏ అవయవానికి దేని దగ్గర సంబంధం రెండింటికి ఉంటాయని చాలామందికి తెలియదు. సో ఆ రెండు బాగా దగ్గర కోరిలేషన్ అన్నమాట. నోరు ఎంత బాగుంటే మన గుండె అంత పదిలంగా ఉంటుంది. సో ఎందుకో కూడా కొన్ని విషయాలు చెప్తాను. సో చెవిలో ఇప్పుడు బాగా రోజు ఉదయాన్నే బ్రష్ చేస్తాం. బ్రష్ చేసిన కొంతమంది ఎక్కడో కొన్ని సంవత్సరాల వరకు క్లీనింగ్ చేయకుండా ఉండటం వల్ల ఆ పాచ్ అనేది గెట్లకి కట్టి చెవులు వాపు వస్తుంది, చెవుల నుంచి రక్తం కారటం. సో ఈ చెవుల వాపు అనేది మన హార్ట్ అటాక్స్కి వాటికి దెబ్బతీస్తుంది. సో అందుకని చెవులు బలపరచుకోవడానికి ప్రతి సంవత్సరం ఒకసారి క్లీనింగ్ కూడా చేయించుకోవాలి. సో క్లీనింగ్ చేయించుకొని మన నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే అది కూడా ఒక కీలక పాత్ర, మన గుండె పదిలంగా ఉంచుకునే దాంట్లో ఒక కీలక పాత్ర వహిస్తుందని నేను ఈ వైద్య శిబిరం ద్వారా తెలియజెప్పుకుంటున్నాను. అది ధన్యవాదాలు మిత్రులు.